యుగ సమాప్తి అనగా కాల అంతం. ఒక నిర్దిష్టమైన కాలాన్ని దేవుడు ఒక పరిస్థితిని గురించి వివరిస్తూ ఆ పరిస్థితి ప్రారంభము ముగింపు మధ్య ఒక కాలాన్ని నిర్ణయించి ఆ కాలానికి దేవుడు యుగము అని పిలిచాడు. మనకు తెలుసు ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు. ఇప్పుడు సమాజంలో యుగం అనగానే మిలీనియం, మిలీనియం అని 1000 సంవత్సరాలుగా పరిగణిస్తారు. అంటే మనుషులు లెక్కల ప్రకారంగా దేవుడు యుగమును నిర్ణయించలేదు. దేవుడు ఈ యుగము అనేదాన్ని, ఈ యుగ సమాప్తి అనేదాన్ని సంభవించబోయే పరిస్థితికి ముడిపెట్టాడు. ఏదైతే జరగాలని, ఏదైతే నెరవేరాలని దేవుడు నిర్ణయించాడు, అది నెరవేరిపోగానే ఆ యుగము సమాప్తి అయిపోయి మరొక యుగంలోనికి ప్రవేశిస్తారు. ఇది మనకు అర్థమవ్వాలంటే అంత్య దినములు అనే దానికోసం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలామంది అంత్య దినములు అన్న ఈ కాలాన్ని ఈనాటి సమాజానికి లేదా ఇప్పుడున్న కాలానికి అన్వయిస్తూ సమాజంలో కొన్ని బోధలు చేయడం మనం చూస్తాం, కొన్ని సూచక క్రియలు కూడా మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో సంఘాలలో ఎక్కువ ఏం జరుగుతుందో తెలుసండి, వాక్యపు ప్రకటన కంటే, వాక్యపు విలువ తెలియజేసే దానికంటే పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వస్తున్నట్టుగా, బోధకునిలో నుండి ప్రజల మీదకు వెళ్తున్నట్టుగా, ప్రజలందరూ పూనకం వచ్చినట్టు ఊగిపోవడం, అలాగే బోధకుడైన వాడు మరి తన వేసుకున్న ఆ కోటుతో ఇలా అనడం, వాళ్ళ మీద చేతితో అలా అనడం, అలాగే టచ్ అనడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే దేవుడు అంత్యదినములలో నెరవేరబోయే ఒక ప్రవచనం ఇచ్చాడు కనుక ఇలా జరుగుతుంది. దీనిని ఖండించిన వాడిని అబద్ధ బోధకుడు అంటారు. వీళ్ళ మాత్రం సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా వాక్య ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వాళ్ళు చూపించే మాట, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడగలిగితే, పెంతెకొస్త అనే పండుగ దినమున శిష్యులందరూ లేదా 11-12 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగిన సందర్భం. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడతారు. ఆనాడు అపోస్తులు మాట్లాడారు. ఇలా మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన ఆ పండుగలకు వచ్చిన జనాంగం, వీరేదో కొత్త మద్యం తాగేశారు, కొత్త బ్రాండ్ ఏదో వేసుంటారు వీళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకున్న సమయంలో పేతురు గారు అంటున్న మాట 14వ వచనం నుంచి, అయితే పేతురు ఆ పదనకురితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారు తిట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాటలు వినడి, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని యోవేలు గారు ద్వారా చెప్పాడు కదా, ఆ చెప్పబడినది ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది చూడండి. 32-33 వచనాలు, యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వము దిచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన అంత్య దినములలో కుమ్మరింపబడతాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పబడిన ప్రవచనం ఇదిగో ఇప్పుడు నెరవేరింది అంటున్నాడు. అంటే అప్పుడు అపోస్తులు ఎక్కడున్నారు, ఏ కాలంలో ఉన్నారు, అంత్య దినాలలో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇది ఈనాటి బోధకులు ఈనాటికి ఇదిగో మనం అంత్య దినాల్లో ఉన్నాం, దేవుడు చెప్పిన ప్రవచనం ఇది నెరవేరుతుంది, పలానా బోధకుడు స్వస్థత వివేచన ప్రవచన వరమగలన గొప్ప దైవజనులు అని కింది వేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించండి దేవుని హర్లరా, అంత్య దినములు అనేవి ఎప్పుడు ప్రారంభమైనవో ఎప్పుడు ముగిసిపోబోతాయో కూడా తెలియాలి మనకి. బైబిల్లో ఇక్కడ పొందుపరచబడిన ఈ అంత్య దినములు ఎప్పటి వరకు కొనసాగుతున్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా అంత్య దినములు కొనసాగుతున్నాయా, లేకపోతే ఇప్పుడున్న దినాలకేమన్నా దేవుడు మరొక డెఫినేషన్ ఏమైనా చెప్పాడా, బైబిల్ ఆధారం ఏమైనా చెప్పాడా? అంత్య దినములు అనగా దినముల ముగింపు, అంటే ముగింపులో జరగబోయే కాలాన్ని అంత్యకాలం అంటాం. ఇప్పటి వరకు ఇది కొనసాగుతుంది అన్న భావన చాలామందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవి అంత్య దినాలు కాదా అండి అని అంటే, బైబిల్లో చెప్పబడిన అంత్య దినాలు ఎవరి గురించి ఏ కాలంలో నెరవేరాలో వాటి గురించి పొందుపరచబడిన అంత్యకాలం ఇది కాదు. చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూడగలిగితే దేవుని వారలారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. అట్లయిన ఎడల
జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనెను అని అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బలైపోయాడట? యుగముల సమాప్తియందు అంటే యుగాంతమందు, యుగము ముగిసేటప్పుడు, యుగము ముగిసే కాలములో, యుగము ముగిసిపోవడానికి దగ్గరగా ఉన్న కాలములో యుగముల సమాప్తి. మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు, ఇప్పుడు కుమారుని ద్వారా మనతో మాటలాడెను, మాటలాడెను. యేసుక్రీస్తు వారు జీవించిన కాలం ఎప్పుడు అంటే సువార్తను ప్రకటించిన కాలం. అంటే క్రీస్తు శకం 30 నుండి 33.5 సంవత్సరాలలోనే యేసుక్రీస్తు వారు ఈ సమాజంలో మాట్లాడారు. ఆ మాటలు బైబిల్గా ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట్లాడెను, ఎప్పుడు మాట్లాడెను? ఈ దినములంతమందు. హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఉన్న కాలాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దినములంతమందు క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ఈ దినముల అంతమంది అయితే, దినములు ముగిసిపోయేసరికైతే, ముగిసిపోయే సమయంలోనైతే, ముగిసిపోబోతుండగా కుమారుని ద్వారా మాట్లాడాడు. అంత్య దినములు, దినముల అంతము అని చెప్పబడిన కాలం ముగిసిపోబోతుంది. అందుకే శిష్యులు అడిగారు, యుగ సమాప్తి, ఈ కాలం, ఈ దినములు ఎప్పుడు ముగిసిపోబోతాయి? అర్థమైందా లేదా? ఇంకా మరొక మాట చూద్దాం. యాకోబు పత్రిక 5:1-5 చూడగలిగితే, ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గురించి ప్రలాపించేడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయెను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిర్రి. అంటే ఎదురుగా ఉన్నవారి చేసే ఒక ప్రక్రియను, ధనము కూర్చుకున్నవారు అక్కడ ఉన్నట్టుగా మీరు కూర్చుకున్నారు, కూర్చుకుంటారు, కూర్చుకొనివారు అనలేదు అక్కడ, కూర్చుకొంటిరి అన్నాడు. చూడండి, కూర్చుకొందురు అనలా. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. చివరి రోజుల్లో ఎందుకర్రా మీరు ఇక ధనము ధనము అంటారు అంటున్నాడు. అక్కడున్న క్రీస్తు దగ్గరకు రావలసిన వారు ధనాన్ని విడిచిపెట్టి ఉన్నది బీదలకిచ్చి లేదా ఉన్నది అమ్మేసి దానం చేసేసి రమ్మని క్రీస్తు అంటే, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ధనమును కూర్చుకున్నారు వీళ్ళు. ఏం చేసుకుంటారు? ముగిసిపోబోతుంది కాలం అంటున్నాడు. ముగిసిపోబోతుంది కాలం మీ అంతం సమీపంగా ఉంది. అన్నిటి కాలము అన్న పదాన్ని ప్రయోగించాడు. చూడండి ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే, ప్రకటన 22:10 చివరి మాట, కాలము సమీపమై ఉన్నది. కాలం ఏమైందట? సమీపముగా ఉన్నది. కాలము సమీపముగా ఉన్నది. అలాగే మొదటి పేతృపత్రిక 4:7 చూడండి, అన్నిటి అంతము సమీపించి ఉన్నది. ఏవైతే ముగిసిపోవాలో, ఏవైతే నాశనమైపోవాలో, ఏవి అంతమైపోవాలో, అన్నిటి అంతం సమీపముగా ఉన్నది. దేవుని వారలారా, ఈ మాటలన్నీ చదువుకుంటున్న అనేకులు ఇవన్నీ ఇదిగో ఈ కాలానికి సంబంధించిన, ఇదిగో ఇప్పుడు మనం నివసిస్తున్నాం చూడు, ఇప్పుడు చదువుకుంటున్న మనకు సంబంధించినవి అనుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తప్పుగా అపార్థం చేసుకుంటూ అనేకులకు అదే చెబుతూ ప్రజలను తప్పు మార్గంలో నడిపించేశాం. నిజానికి అంత్య దినముల ప్రస్తావన క్రొత్త నిబంధన కాలంలో ఉన్నవారికి మాత్రం కాదు, క్రొత్త నిబంధన కాలంలో మాత్రమే చెప్పబడలేదు, పాత నిబంధన కాలము నుండి యేసుక్రీస్తు కాలంలో సంభవించబోయే దినముల అంతము గురించి చెబుతూ వచ్చాడు. మనకి ఇది క్రొత్త నిబంధనలో రాయబడిన దినముల ముగింపు, అంత్య దినములు, యుగాంతం, యుగ సమాప్తి ఇవే తెలుసు. కానీ పాత నిబంధన కాలము నుండే దేవుడు దినముల ముగింపు గురించి చెబుతూ వచ్చాడు. ఎందుకు అంతముందు నుంచి చెబుతూ వచ్చాడో, అసలు ఎక్కడెక్కడ చెప్పాడో వాటి ఆధారాలు కూడా మనం ఒక్కసారి చూద్దాం. మనకు సబ్జెక్ట్ అర్థం కావాలి కనుక మీకు ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నాను. ఆదికాండము 49 మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే,
ఏమని రాయబడిందో చూడండి అక్కడ. యాకోబు తన కుమారుని పిలిపించిట్లనను, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను తెలియజేస్తాను. ఎవరెవరికి చెబుతున్నారు? యాకోబు తన కడుపును పుట్టిన బిడ్డలకు ప్రవచనమెత్తి మాట్లాడుతున్న సందర్భం. అంత్య దినాలలో జరగబోయేవి చెబుతాను. ఏ అంత్య దినాలు ఇవి? ఏ అంత్య దినాలు? ఇప్పుడా యాకోబు కుమారులు ఇప్పుడు ఏమైనా ఉన్నారా? ఇస్రాయిల్ గోత్రకర్తలకు మనం ఏమైనా పుట్టినవారమా? ఈ మధ్యన అలా కూడా చెప్పుకున్నారని మనం ఆత్మీయ యూదులు అంటున్నారు చాలామంది. అంత్య దినములలో సంభవింపనై ఉన్న సంగతులు మీకు చెబుతాను ఇప్పుడు అంటున్నాడు. అలాగే సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏమని రాయబడిందో చూడండి. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపట్టి దినములలో అంటే అంత్య దినాలలో, చివరి దినాలలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశద పరిచ్ఛదను రమ్మని చెప్పి. ఏంటి, ఆది కాండము నుంచి యాకోబు గారి దగ్గర నుంచి అంత్య దినాల్లో జరగబోయే చెబుతాను, అంత్య దినాల్లో జరగబోయే చెప్తాను, అంత్య దినంలో వీళ్ళకి ఏం చేస్తారు అంటున్నాడు. ఏంటి అంటే ఈ అంత్య దినాలు, ఈ దినముల అంతం అంతములో అంటే ముగిసిపోయే దినములు ఇశ్రాయేలీల కొరకు నిర్దిష్టంగా నిర్ణయించబడిన కాలంగా మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు నిర్ణయించబడిన ఆ కాలం యొక్క ముగింపు, అదే యుగ సమాప్తి, అదే యుగాంతం, అదే దినముల అంతం, అంత్య దినములు. అంటే ఇశ్రాయేలీల ఎడల జరగబోయే సంఘటనలను తెలియజేసే కాలముగా, వారికి సంభవింపబోయే ఉగ్రతను దేవుడు ముందుగానే తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వచనం చూడండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడివిడు. అంత్య దినములలో, చివరి దినాలలో. ఇంకా 31, ఇదే ద్వితీయోపదేశకాండం 29వ వచనం చూడగలిగితే, ఎలా అనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు నిర్ణయించబడిన దినములు. దేవునికి భవిష్యత్తు తెలుసు కదండి, ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. దినములు, నిర్ణయించబడిన దినములు ముగిసిపోయే కాలం, అదే దినముల అంతం. యూదుల ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు నిర్ణయించిన కాలం ముగిసిపోబోతుంది. అది ఎప్పుడో ఆలోచించడానికి నా ఆధారాలు మనం చూస్తున్నాం. ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఆ మాట దాగి ఉంది చూడండి. దేవుని వల్లరా, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరి గురించి చెప్పబడుతుందట? యోధాని గురించి. యోధ అంటే యోధ జాతి, యూదులు అంటే ఒక్కడు అనుకోకండి, ఒక మనిషి కోసం అనుకోకండి. యోధాను గూర్చియు, ఎరుసలేమును గూర్చియు, ఆమోజు కుమారుడైన ఎరుసలేమును గూర్చి కూడా అందో. ఎరుసలేము గురించి ఎందుకు అంటున్నాడు? అదే మహారాజు పట్టణం అని దేవుడు నిర్ణయిస్తే ఆ పట్టణంలోని మనుషులు ఆ మహారాజునే క్రూరంగా చిలువ వేసి చంపేశారు. ఎరుసలేము గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనములను కలిగిన దేవోక్తి అంత్య దినములలో. ఇది సంఘ స్థాపన కోసం చెబుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు ముందు మనం చూడొచ్చండి. అంటే అంత్య దినములలో ఒకటి శాపము, అదే సమయంలో మరొకటి ఏదో సంభవిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంత్య దినాలలో జరగబోయే ఇదొక మహత్తరమైన బృహత్తరమైన కార్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పబడిన అంత్య దినాలలో శాపము, అదే దినాలలో దేవుడు స్థాపించబోయే ఒక ఉన్నతమైన, చెప్పాలంటే పెంతెకొస్తు పండుగ రోజున జరిగిన కార్యం సంఘ స్థాపన, అదే ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న విషయం.
యిర్మీయా గ్రంథము 23:20 పదహారు నుంచి 20 వచనాలు, తన కార్యము సఫలపరచు వరకును తన హృదయ ఆలోచన నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. తుఫానుల కోసం లేదా వడగాలుల కోసం లేదా పైన సందర్భమంతా ప్రకృతి విపత్తుల గురించి చెబుతూ దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులిపోతూ ఉంటుంది నిత్యం. అప్పుడు ఎప్పటి వరకు ఆయన కోపం చల్లారదట? అంత్య దినములలో ఈ సంగతి అంటే తన ఆలోచనలు తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు కోపం చల్లారదు. ఆయన ఏదైతే అనుకున్నాడో అది నెరవేరే వరకు కూడా ఆయన కోపం తగ్గదు. అప్పుడు అంత్య దినములలో సంఘటనలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక భయంకరమైన సంఘటన జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది దేవుని కోపమే ఇన్నాళ్ళు మా మీద రగిలిందని అన్నట్టుగా మాట చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 38:15-16 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38:15-16 ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకులను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమి మీదకు కమ్మినట్లు ఇశ్రాయేలీలగున జనుల మీద పడెదరు. అంత్య దినములయందు అది సంభవించును. అన్యజనులు ఎవరి మీద పడతారట? ఇశ్రాయేలీలగు దేవుని జనుల మీద పడతారట. ఎప్పుడు? అంత్య దినములయందు జరుగును, అంత్య దినములయందు సంభవించును. గమనించండి, ఇప్పటి వరకు మనం చదువుకుంటున్న వాటిల్లో క్రొత్త నిబంధనను మనం పట్టుకోకుండా టచ్ చేయకుండా మనం పాత నిబంధనలో చూస్తున్నాం. మనము అంత్య దినములు అనగానే ఇది ఇప్పుడు కాలానికే మనం నిర్ణయించుకుంటాం. బైబిల్లో చెప్పబడిన అంత్య దినాలు ఇది ఇప్పటి కాలం అనుకుంటున్నాం మనం. ఇవన్నీ రాకడ దినాలండి, అంత్య దినాలండి, అందుకే చూస్తున్నాం కదండి. అంటే అప్పుడు జరగబోయే సందర్భాలు కొన్ని ఛాయలు ఇప్పుడు కూడా మనకు కనబడేసరికి బైబిల్లో చెప్పబడిన మాటలు ఇప్పటికీ మనం అన్వయించుకుంటూ ఇప్పుడు జరగవలసిన ఇప్పుడు నెరవేరవలసిన విషయాలను మనం పట్టించుకోవడం లేదు. జరిగిపోయినవి యుగ సమాప్తి వరకు ఏమి జరగాలో జరిగిపోయిన సంగతులు ఇంకా జరుగుతాయంటూ ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. ఉదాహరణకి ఎక్కడైతే యేసుక్రీస్తు వారు పుట్టారు ఆ దేశంలో ఆయన నమ్మిన వారు కేవలం 10% మాత్రమే ఉండొచ్చు ఉన్న జనాంగంలో. అందరూ 90% యూదులే. ఎందుకు ఇంకా యూదులు ఉన్నారు? ఎందుకు క్రీస్తు నమ్మలేదు వాళ్ళు? యెషయా గారు చెప్పిన ప్రవచనం ఇంకా నెరవేరలేదనేది చూస్తున్నారు వాళ్ళు తెలుసా? కన్యకు గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అన్న ఎవరి గురించి అయితే చెప్పబడింది, ఆయన భూమి మీదకి వచ్చేసాడు, మరే గర్భాన్ని పుట్టేశాడు, పెరిగాడు, సిలువేయబడి చనిపోయాడు, పరమును గెలిపోయాడు, 1900 సంవత్సరాలు గడిచిపోయి 2000 సంవత్సరాలు ఇంకా యెషయా గ్రంథం ప్రవచనం కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగనగా మనకు శిశువు పుట్టిన మా ప్రవక్త చెప్పాడు, ఎప్పుడు పుడతాడు? అందుకే ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది క్రైస్తవులు తప్ప క్రిస్మస్ అందరూ చేసుకోరు. క్రిస్మస్ రోజున ట్రంప్ గారు యెరూషలేముని ఇజ్రాయెల్కు రాజధానిగా అతని అభిప్రాయాన్ని ప్రకటించేసరికి రోడ్లకి ధర్నాలు చేశారు. అసలు మేము నమ్మము ఆ యేసుని. అంతకుముందు జరిగిన నిర్వహించిన క్రీస్తు జన్మదిన వేడుకల్లో కనీసం పాల్గొనేవారట ఈ లాస్ట్ డిసెంబర్లో ఇజ్రాయెల్ దేశంలో ఎవరు పాల్గొనలేదటండి క్రైస్తవులు చేసుకునే క్రిస్మస్ పండుగలో. ఇప్పటికీ ప్రవచనం నెరవేరుతుంది, మెస్సియా వస్తాడు, వచ్చినవాడు మా మెస్సియా కాదు అని ఇప్పటికీ వాళ్ళు ఉన్నారండి. క్రొత్త నిబంధనను నమ్మడం లేదు వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో యూదుల దగ్గర బైబిల్ చూడండి, 17 పుస్తకాల బైబిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు మనకి? 39 పుస్తకాలు కదా. వాళ్ళ దగ్గర 17 పుస్తకాలు ఉంటాయి. ధర్మశాస్త్రం 5 ఉంటాయి, ప్రవక్తల గ్రంథాలన్నీ ఉంటాయి. దానియేలు గ్రంథం తరువాత ఏ గ్రంథం అయితే ఉందో అక్కడి నుంచి మలాకి గ్రంథం వరకు ఒకటే పుస్తకం వాళ్ళకి. క్రొత్త నిబంధనను వారు నమ్మడం లేదు. అలాగే ఈనాటికి కూడా చాలామంది జరిగిపోయిన సంగతులను జరగబోతున్నాయి అంటూ ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. అలా అపార్థం జరగకూడదని ఓల్డ్ టెస్టమెంట్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఏమండి అర్థమైంది కదా ఎందుకు అక్కడ దాకా వెళ్ళాము మనం, అక్కడ దాకా వెళ్ళి ఎందుకు తవ్వుతున్నాము? యెహెజ్కేలు గ్రంథం 38:15-16 ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలముల్లో నుండి నీవును నీతో కూడా జనములు అనేకులను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి మేఘము భూమి మీద కమ్మినట్లు
ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడిదరు. ఆ దినములు ముగిసిపోయే సమయములో ఇది జరుగుద్ది. దినములు ముగిసిపోయే సమయం అంత్య దినములందు. దానియేలు గ్రంథం 10:14 ఇవన్నీ ప్రవక్తల గ్రంథాలు కదండి, జరగబోయే వాటిని చెప్పే విషయాలు ఇవి. దానియేలు గ్రంథం 10:14 ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు, అయితే దినములంతమందు నీ జనమునకు సంభావింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చి తిననతడు నాతో చెప్పాను. నీ జనులకు సంభావింపబోయే సంగతి దినముల అంతమున, అదే అంత్య దినములలో, అదే యుగాంతములో, యుగ సమాప్తిలో జరగబోతున్నాయి. ఇవన్నీ ప్రవచనాలు. క్రీస్తు శకం 2000 కోసం చెప్పబడిన ప్రవచనాలు కాదు ఇవి. మొదటి శతాబ్దం తర్వాత ఏదైతే నెరవేరాలో, ఏ యెరూషలేము దేవాలయం అయితే పడగొట్టబడాలో, ఏ యెరూషలేము అయితే అన్యుల చేత త్రొక్కబడాలో, ఏ రాజుకాలంలోనైతే యూదులకు ఉచకోత జరుగుద్దో, ఆ కాలం వరకు సంభవింపనయ్యే నిర్ణయించబడిన నిర్దిష్ట కాలమే ఈ యుగ దినము, లేదా యుగము, లేదా ఈ అంత్య దినములు. మరొక మాట, హోషేయ గ్రంథం 3:5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వద్దురు. చివరిగా మరొక మాట, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఆమోషు గ్రంథము 8:1 చూడండి. కాలం సమీపంగా ఉంది కదండి, అంటే ఆది కాండం నుంచి చిన్న ప్రవక్తల వరకు మనము చూసాం. అంటే ఇక దగ్గరగా ఉంది. ఏదైతే చెప్పబోతున్నాడో, దేని గురించి అయితే వివరిస్తున్నాడో, ఆ కాలం దగ్గర పడిపోతుంది. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు వడగ పండ్ల గంప ఒకటి నాకు కనబరిచి, ఆమోషు నీకు కనబడుచున్నదేమని అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని వెంటనే, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చే ఉన్నది. నా జనులకు ఇశ్రాయేలీలకు అంతం వచ్చింది అంటున్నాడు. ఏంటండి, తన ప్రజలకు అంతం రావడం ఏంటి? ఇంకా వాళ్ళ టైం ముగిసిపోబోతుంది. ఇప్పటి వరకు చదవబడిన ఆధారాలన్నింటిని బట్టి మనకు అర్థమవలసిన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీల ముగింపు, యెరూషలేము నాశనం, దేవాలయం పడగొట్టబడడం యుగ సమాప్తికి సెంటర్ పాయింట్ అనేది మనకు అర్థం కావాలి. ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తు జన్మదినం నుండి ఎలాగైతే స్టార్ట్ అయిందో, యుగ సమాప్తి, రాబో యుగం, ఆ యెరూషలేము పతనము నుండే ప్రారంభమవాలి. అంటే అంత్య దినాల ముగింపు, దినముల అంతం సంభవింపనయ్యున్న సంగతితో ముడిపడుంది అని శిష్యుల యొక్క ప్రశ్నను బట్టి మనకు అర్థమవుతుంది. ఇవి ఎప్పుడు జరుగును? యెరూషలేము నాశనం అవుతుంది, అన్యజనుల చేత త్రొక్కబడుతుంది అన్నావు కదా బోధకుడా, దేవాలయం రాతి మీద రాయి నిలవబడకుండా ఉంటుందని అన్నావు కదా బోధకుడా, ఇవి ఎప్పుడు జరుగుతాయి? యుగ సమాప్తికి సూచనలేవి. అర్థమైందా? అంత్య దినాలనేవి బైబిల్లో పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన వరకు చెప్పబడిన అంత్య దినాలు. యూదుల అంతమునకు, యెరూషలేము పతనానికి, దేవాలయం పడగొట్టబడడానికి యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో ఆ సంగతులు ముగిసినప్పటితోటే అంత్య దినములు ముగిసిపోయాయి. వారి గురించి చెప్పబడిన దినాలు, వారికి నిర్ణయించిన దినాలు ముగిసిపోయాయి. ఆ దినములు అంతమందే యేసుక్రీస్తు వారు సమాజంతో మాట్లాడారు. ఎబ్రీ 1:1 ఇందాక చదువుకున్నాం. ఈ దినముల అంతమందు, ముగిసిపోయే సమయంలో క్రీస్తు మనతో మాట్లాడాడు. యుగముల సమాప్తి అందు ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు. యుగాంతం అనేది మనకు కనబడుతుంది, ఒక నిర్దిష్టమైన కాలం, ఒక సంభవంతో ముడిపడి ఉన్న కాలం.